ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ద గ్రేట్ డైరెక్టర్ కోదండారెడ్డి గారు, ఆయన షూటింగ్లు నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు క్రౌడ్లో చూసేవాడిని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ భవ్య క్రియేషన్స్లో నా ఫస్ట్ ఫిల్ము, ఆనంద్ ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా బాగుంది. అండ్ ప్రొడక్షనే కాదు, పబ్లిసిటీ కానీ ఎరగదేస్తున్నారాయన. ఇందాక ఎవడు ట్విట్టర్లో పెట్టాడు, పబ్లిసిటీతో నాకు కిక్ వచ్చింది, సినిమా చూడక్కర్లేదని చెప్పాడు. అలా వద్దురా, సినిమా కూడా చూడు. అండ్ ఇవి అనూప్ ఉండాల్సింది సెలబ్రేషన్స్కి. అనూప్ యుఎస్ అవ్వడం ఎల్లో వల్ల మిస్ అయ్యాడు. అండ్ ఆయన పాడిన పాట మామయ్యకి పెగల ఇస్ రాకింగ్, ఎక్కడ విన్నా అదే, పిల్లలు కూడా పాడేస్తున్నారు, అదో భయం నాకు. అండ్ ఇన్నాళ్ళు బాలకృష్ణ గారితో సినిమా చేయక మిస్ అయ్యాను, ఇప్పుడు షూటింగ్ అయిపోయాక రోజు మిస్ అవుతున్నాను ఆయనతో వర్క్ చేయటం. అస్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ క్యారెక్టర్. నేను ఎలాంటి హీరో నేను ఇప్పుడొక్క నేను చూడలేదు. అండ్ అతని డిసిప్లిన్, డెడికేషన్. అండ్ మార్నింగ్ 6 గంటలకి రెడీ అయ్యి వస్తారాయన. ఇలాంటి డెడికేషన్ నేను బాలకృష్ణ గారి కంటే ముందు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మోహన్ బాబు గారు. మీ ఇద్దరిని నేను చూశాను సార్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్. రామారావు గారి లక్షణాలు అవన్నీ మీలో ఉన్నాయి, మీ నుంచి మేము కూడా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. అండ్ బాలకృష్ణ గారు రోజు సెట్లో వర్క్ చేయడం నేను మిస్ అవుతున్నాను. ఆయన ఎనర్జీ కానీ అది, ఆయన నాట్ ఓన్లీ యాక్టింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే ఆ డైలాగ్ పట్టుకెళ్ళి పక్క ఆర్టిస్టులు చెప్తారు. ఆయన ఒక కొరియోగ్రాఫర్ కానీ లేదంటే అసిస్టెంట్లకి డాన్స్ నేర్పిస్తారు, ఫైటర్ డాన్స్ మూమెంట్ ఏదో మూమెంట్లు ఏం చేసి చూపిస్తుంటారు ఆయన. అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ చూసావు, సినిమా అంటే అంత ఇష్టం. లైట్ పోతుంది, గబగబ షార్ట్ తీద్దాం, గబగబ రండి అని అందరిని పిలిచి కెమెరా ముందుకెళ్ళి నించున్న ఏకైక హీరో నేను లైఫ్లో చూసింది బాలకృష్ణ గారు. అంటే ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ అవ్వకూడదు, ఇది నా సినిమా అని ఫీల్ అయ్యే వ్యక్తి అయినా. అండ్ ఇందులో కొరియోగ్రాఫర్ యానీ కానీ లేదంటే చిన్న చిన్న యాక్టర్లు కానీ కొత్త వాళ్ళు చాలామంది చేశారు, శ్రీకాంత్ లేదా విక్రమ్ అలోక్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసిన బాలయ్య బాబుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వీళ్ళే రేపొద్దున పెద్దవాళ్ళు అవుతారు, పెద్ద స్టార్లు అవుతారు. అండ్ సినిమా ట్రైలర్ డైలాగులన్నీ బాగా వర్కౌట్ అయ్యి అందరూ చాలా డబ్ స్మాష్లు అయి పెడుతున్నారు, వెరీ హ్యాపీ. నా ఫేవరెట్ డైలాగు, రామకృష్ణ థియేటర్ సందులో పెరిగాను, నాది నేల టికెట్ బ్యాచ్. ఈ డైలాగ్ రాయడానికి కారణం ఏంటంటే నేను 10 ఏళ్ల వయసులో అదే రామకృష్ణ థియేటర్కి వెళ్ళి సందులో ఉన్న రామారావు గారి ఇంటికి వెళ్ళి వచ్చాను. నేను అదే రామకృష్ణ థియేటర్లో నేల టికెట్లో కూర్చొని సినిమా చూశాను. సో ఆ కనెక్షన్తో రాసిన డైలాగ్ అది. అండ్ వెరీ హ్యాపీ. అండ్ పైసా వసూల్ సాంగ్స్ కానీ అన్నీ కానీ. అండ్ సో పైసా వసూల్ పెద్ద హిట్ అవ్వాలి, మా ఆనంద్ ప్రసాద్ గారు ఆనందంగా ఉంటే నాకు అంతే కావాలి. అండ్ శ్రేయా హ్యాట్రిక్, బెస్ట్ ఆఫ్ లక్, 3వ సినిమా ఇది బాలయ్య. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ముస్కాన్, ముస్కాన్ సేతి అండ్ కైరా, లెట్స్ రాక్. అండ్ ఈ ప్రొడక్షన్ అంతా ప్లానింగ్ చేసిన చార్మి నేను అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మేము ముందు సెప్టెంబర్ 29th రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ ప్రొడ్యూసర్ గారు 5 వీక్స్ ముందు నాకు కావాలని అడిగారు. అండ్ తన టీం అందరితో కూర్చొని తన ప్లాన్ చేసి అండ్ 5 వీక్స్ ముందు సెన్సార్ కంప్లీట్ అయిపోయి ప్రింట్ రెడీగా ఉంది, రేపు మార్నింగ్ వేసేద్దామని వేసేయాలం. అండ్ ఈ సినిమా 5 వీక్స్ ముందు రావడం కోసం ట్రై చేస్తున్నాం. మా టీం అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు. లవ్ యూ ఆల్.